బ్రేకింగ్ చేస్తున్నాం. తిరుపతిపై దొంగ ఓటర్లు దండెత్తుతున్నారు. పదుల సంఖ్యలో దొంగ ఓట్ల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సాక్ష్యాలు ఆధారాలతో సహా దొంగలను పట్టిస్తున్నా పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వారి విమర్శలకు తగినట్లే పోలీసుల వైఖరి కూడా కనిపిస్తోంది. తిరుపతిలో అక్రమాలను ప్రస్తావిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సాక్షాత్తు మంత్రి పెద్దిరెడ్డి కళ్యాణ మండపంలోనే దొంగ ఓటర్లు మకాం వేశారంటూ ప్రస్తావించారు ఆయన. దీనిపై స్పందించిన పోలీసులు తాము అన్ని ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామంటూ సమాధానమిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే బీజేపీ అభ్యర్థి రత్నప్రభా చేసిన ట్వీట్ తో పోలీసుల అసలు రంగు బయటపడింది. కాళహస్తిలో దర్శనం బాగా జరిగిందని, కరోనా మహమ్మారి అంతం కావాలని శివుణ్ణి ప్రార్థించినట్లు ట్వీట్ చేశారామె. అయితే దీన్ని గమనించిన పోలీసులు యథాలఫంగా లోకేష్ కు పంపిన సమాధానాన్ని రత్నప్రభ కూడా పంపడం జరిగింది. పోనీ పొరపాటుగా పాత మెసేజ్ ఏదైనా కాపీ అయిందా అనుకుంటే అది లేదు. రిప్లై ట్వీట్ లో ఏకంగా నమస్కారం మేడం అంటూ సంబోధించారు. ఇక తిరుపతి పోలీసులు పెట్టిన ట్వీట్లపై విపక్షాల నాయకులు మండిపడుతున్నారు. అసలు ఫిర్యాదు ఏం వచ్చిందో కూడా చూసుకోకుండా సమాధానాలు పెట్టేస్తున్నారా అంటూ విమర్శిస్తున్నారు. తిరుపతిపై దొంగ ఓటర్లు దండెత్తుతున్నారు. పదుల సంఖ్యలో దొంగ ఓట్ల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సాక్ష్యాలు ఆధారాలతో సహా దొంగలను పట్టిస్తున్నా పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వారి విమర్శలకు తగినట్లే పోలీసుల వైఖరి కూడా కనిపిస్తోంది. తిరుపతిలో అక్రమాలను ప్రస్తావిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సాక్షాత్తు మంత్రి పెద్దిరెడ్డి కళ్యాణ మండపంలోనే దొంగ ఓటర్లు మకాం వేశారంటూ ప్రస్తావించారు ఆయన. దీనిపై స్పందించిన పోలీసులు తాము అన్ని ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామంటూ సమాధానమిచ్చారు.